విశాఖ జిల్లా నర్సీపట్నం వద్ద అమరావతి ఎక్స్ప్రెస్ కు పెను ముప్పు తప్పింది. B2 ఏసీ బోగీకి ఉన్న పై కప్పు ఊడి రావడంతో పెద్ద శబ్దం వచ్చింది. ప్రయాణికులు భయపడి వెంటనే చైన్ లాగి రైలు ఆపివేశారు. హౌరా నుంచి వాస్కోడిగామ వెళుతోన్న ఈ అమరావతి ఎక్స్ప్రెస్ కు నర్సీపట్నం రోడ్ స్టేషన్ వద్ద రిపేర్ చేశారు. బోగి పైన రేకు ఊడిపడినప్పుడు ఇంకొంచెం పైకొచ్చుంటే కరెంటు తీగలకు తగిలేది. అదే జరిగితే షార్ట్ సర్క్యూట్ కారణంగా పెను ముప్పు సంభవించేదే. అదృష్టవశాత్తు ట్రైన్ నిలిపివేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరింత సమాచారం అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్. సంతోషి, దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలు, వరుస రైలు ప్రమాదాలు అయితే మాత్రం ఈ ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికుల్ని చాలా ఆందోళన గురి చేస్తున్నాయి. ఇదే సమయంలో విశాఖలో కూడా పెద్ద ముప్పు తప్పిందని చెప్పొచ్చు. పండగ పూట ఈ యలమంచిల సమీపంలో వాస్కోడిగామా నుంచి హౌరా వెళ్తున్న అమరావతి ఎక్స్ప్రెస్ కి B2 అనే ఏసీ కోచ్ కి సంబంధించిన టాప్ పైభాగంలో ఉన్న ఒక రేకు పైకి లేచిపోయింది. అది కొద్దిగా అంటే ఒక ఇంచు దూరంలో ఎలక్ట్రికల్ వైర్ దూరంగా ప్రయాణం చేసింది. ఇది గమనించిన ప్రయాణికులు చెప్పడంతో అయితే అక్కడ వెంటనే ట్రైన్ ఆఫ్ చేయడం జరిగింది. అదే గాని జరగకపోతే కనీసం ఆ రేకు ఆ ఎలక్ట్రికల్ వైర్ తగిలినట్టయితే మాత్రం పెద్ద ప్రమాదం సంభవించి ఉండొచ్చు అనేది మాత్రం అయితే చెప్పడం ద్వారా తెలుస్తుంది. అయితే నర్సీపట్నం రోడ్డు స్టేషన్ లో ప్రస్తుతానికైతే ఆ ట్రైన్ నిలిపివేశారు. అయితే ప్రయాణికులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే సుమారుగా గంటన్నర సమయం పట్టినా కానీ అక్కడ ఉన్న రైల్వే అధికారులు కానీ ఎవరు స్పందించలేదని అయితే మాత్రం ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఈ ట్రైన్ రాజమండ్రి స్టేషన్ లో గంటన్నర వరకు ఆపేశారు సాంకేతిక లోపంతో. ఆ తర్వాత బయలుదేరిన తర్వాత నర్సీపట్నం రోడ్డు వచ్చిన తర్వాత ఈ ప్రమాదం అయితే జరిగిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి రైల్వే అధికారులు అయితే ప్రస్తుతానికి ఇంకా అందుబాటులో రాలేదు. అయితే ఈ అసలు ఈ రేకు పైభాగం ఎలా లేచిపోయిందా, లేకపోతే ఇది అక్కడ రాజమండ్రి స్టేషన్ లోనే ఈ ప్రమాదం జరిగితే అక్కడ చూడలేదా అనేది అయితే మాత్రం ప్రస్తుతానికి అధికారులు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అక్కడ సిబ్బంది అయితే ప్రస్తుతానికి అయితే చూస్తున్నారు. ఇంకా విశాఖపట్నం నుంచి అధికారులు ఆ నర్సీపట్నం రోడ్డుకి వెళ్లాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదం ఇవాళ ప్రమాదం పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు సంతోషి. ఓకే ఈశ్వర్. సో ఏసీ బోగి పైకప్పు పైకి లేచి ఉండటాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి గౌరీశంకర్ ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సో గౌరీశంకర్ గారు నమస్తే అండి. మీరు ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేశారు అది ఆ పైకప్పు అలా ఓపెన్ అయి ఉండటం? యాక్చువల్ గా ఇది రాజమండ్రిలో ఇంకొక యాక్సిడెంట్ మిస్ అయిందండి. ఓకే, రాజమండ్రిలో ఏమైందంటే F1 కోచ్ స్టక్ అయింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే బ్రేక్ పట్టింది లేకపోతే ఏదో వేరే వేరే చెప్తున్నారు. యాక్చువల్ గా ప్రాబ్లం మొదటి నుంచి ఉందంటే ట్రైన్ ఇది డ్రైవర్ ఏంటంటే పికప్ తక్కువ ఉంది అన్నట్టు ఏదో అబ్జర్వ్ చేసి రాజమండ్రిలో ఆపారు. ఆపలే కనుక ఆ F1 కోచ్ రిమూవ్ చేశారు. దాని నుంచి అక్కడ ఒక యాక్సిడెంట్ మిస్. తర్వాత వచ్చి వీళ్ళు చెప్పడం ఏంటంటే మీకు అది ఫోటోలో ఉంది కదా, అది వైర్ కి చాలా డస్ట్ లో ఉంది, అది జస్ట్ షార్ట్ సర్క్యూట్ మిస్. ఒక అయి ఉంటే కనుక అది మొత్తం ట్రైన్ అంతా బర్న్ అయిపోయే ఇది. తర్వాత ఏంటంటే అది కూడా అక్కడ ఎవరో స్టేషన్ మాస్టర్ చూసి సిగ్నల్ ఇచ్చారంట, వీళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయలేదు. అక్కడ ఏంటంటే ఆపారు, ట్రైన్ ఆపారు. ఆపిన తర్వాత మేము అందరూ దిగాం, చాలా కంగారు పడి మొత్తం అందరూ దిగాము. దిగి వేరే ట్రైన్ ని ఆపడానికి రిక్వెస్ట్ చేసాం. వస్తాపేటలో దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారని రిక్వెస్ట్ చేస్తే కనుక అప్పుడు తిరుపతి వైజాగ్ డబల్ డెక్కర్ ఒకటి వెళ్ళింది, ఇంకో ట్రైన్ ఒకటి వెళ్ళింది. కానీ అక్కడ టీటీస్ కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ప్లస్ అక్కడ స్టేషన్ మాస్టర్ ఎవరో మా ఆయన కూడా ఆ స్పాట్ రాలేదు. తర్వాత ఏమైందంటే అది మేము కొందరు వైజాగ్ వెళ్ళవలసిన వాళ్ళందరూ రత్నాచల్ ట్రైన్ ఆగింది, అందులో ఎక్కి మేము వచ్చామండి. నాకు తెలిసి ట్రైన్ అక్కడే ఉంటుంది ఇప్పటికి. ఓకే, అంటే ఆ ట్రైన్ వెంటనే అది గమనించి ఆపేయడం జరిగిందండి? అది ఎంతసేపటి నుంచి ఉందో ఆ ప్రాబ్లం తెలియదు అండి. ఆల్మోస్ట్ ఏమో మీకు పైన ఎలక్ట్రికల్ వైర్ ఉంటుంది కదండి, ఆ వైర్ దగ్గరలోకి వచ్చిన తర్వాత ఆగింది. అది ఎప్పటి నుంచి ఉందో ఆ ప్రాబ్లం తెలియదు మాకు. ఓకే ఓకే, అది ఎవరో వాళ్ళు చెప్పడం ఏంటంటే అక్కడ ఎవరో చూసారు రైల్వే ఎంప్లాయ్ చూసి ట్రైన్ కి ఇచ్చేసారు అన్నట్టు
చెప్తున్నారు మాకు అది ఎప్పటి నుంచి ఉందో తెలియదు ఆ ప్రాబ్లమ్. ఆల్రెడీ ఒక యాక్సిడెంట్ మిస్ అండి దానిలో అదే ట్రైన్. ఓకే ఓకే, అంటే అక్కడ ఉండే ప్రయాణికులు, అక్కడ ఉండే ప్రయాణికులు ఎవరన్నా అధికారులను నిలదీయడం జరిగిందా ఏంటి ఇంత నిర్లక్ష్యం? నేనే అడిగానండి, నేనే అడిగాను సిటీ, నేనే అడిగాను. ఓకే, సిటీ అడిగితే వాళ్ళు ఫోన్ లో అది చేశారు కానీ అదే రెండు ట్రైన్లు అదే మా ముందు నుంచే, కానీ ఆగలేదు. ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే కనుక్కుంటే కనుక రత్నాచల్ లో టెక్నీషియన్ వచ్చారని ఆగిందంట అది, లేకపోతే అది కూడా ఆగదు. ఓకే రండి, సరే గౌరీశంకర్ గారు, థ్యాంక్ యూ అండి గౌరీశంకర్ గారు స్పందించినందుకు. విశాఖ జిల్లా నర్సీపట్నం వద్ద అమరావతి ఎక్స్ప్రెస్ కు పెను విశాఖ జిల్లా నర్సీపట్నం వద్ద అమరావతి ఎక్స్ప్రెస్ కు పెను ముప్పు తప్పింది. B2 ఏసీ బోగీకి ఉన్న పైకప్పు ఊడి రావడంతో పెద్ద శబ్దం వచ్చింది. ప్రయాణికులు భయపడి వెంటనే చైన్ లాగి రైలు నాపివేశారు. హౌరా నుంచి వాస్కోడిగామ వెళుతోన్న ఈ అమరావతి ఎక్స్ప్రెస్ కు నర్సీపట్నం రోడ్ స్టేషన్ వద్ద రిపేర్ చేశారు. బోగి పైన రేకు ఊడినప్పటికీ ఇంకొంచెం పైకొచ్చుంటే కరెంటు తీగలకు తగిలేది. అదే జరిగితే షార్ట్ సర్క్యూట్ కారణంగా పెను ముప్పు సంభవించేది. అదృష్టవశాత్తు ట్రైన్ నిలిపివేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.